హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మధు. మీరు చూస్తున్నారు మధు కామికాన్. లాస్ట్ ఎపిసోడ్ లో మనం చూసాము, ఇద్దరు తాలు కలిసి గార్ ప్లానెట్ వైపుకి వెళ్తారు. మరోవైపు ఎంగు తార్ ఫ్యూచర్ కి వచ్చి గార్ ప్లానెట్ లో పనిచేస్తున్నాడు. కానీ ఈ ప్రాసెస్ లో అతను తన గ్రాండ్ డాటర్స్ ని కలుసుకుంటాడు. కానీ తార్ కి తెలియదు వాళ్ళు అతని గ్రాండ్ డాటర్స్ అని, అలానే వాళ్ళకు కూడా తెలియదు అతనే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అని. మరి ఆ గాడ్ బాంబ్ తయారు కాకముందే ఎవరైనా దాన్ని డిస్ట్రాయ్ చేస్తారా? అదే ఈ ఎపిసోడ్ లో చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా మీరు ఎపిసోడ్ 4 చూడకపోతే పైన ఫ్లాష్ అవుతుంది, లేకపోతే ప్లే లిస్ట్ లో ఉంటుంది, చూడండి. ఇక పదండి, మీరు ఈ వీడియోని హ్యాపీగా చూస్తూ ఉండండి. ఒకవేళ మీరు థార్ ఫ్యాన్ అయితే వీడియోని మొత్తం చూడండి, ఎందుకంటే ఇక్కడంతా థార్ గురించే మాట్లాడుకుంటాం. ఎంగు థార్ కూడా వేరే పని వల్ల అనే పని చేస్తున్నాడు. వీళ్ళందరూ ఒకప్పుడు గాడ్స్. వీళ్ళందరూ కోపడితే ప్రపంచం మొత్తం ఆగిపోతుంది. వీళ్ళ గుర్తుగా గ్రేట్ టెంపుల్స్ ని కట్టేవాళ్ళు, వీళ్ళ కోసం పెద్ద పెద్ద యుద్ధాలని చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళ వాయిసెస్ కి అంత ధైర్యం లేదు. వాళ్ళందరూ ఒకప్పుడు గాడ్స్ అని వాళ్ళందరూ మర్చిపోయారు. కానీ థార్ వాళ్ళలాగా కాదు. థార్ ఇంకా ఆలోచిస్తున్నాడు ఎలా గాడ్ బుచ్ అని ఓడించాలని. అంటే ఇంకా ఒక దేవుడు బతికే ఉన్నాడు, అతను ఒక పనుడు కాదు, అతను ఒక దేవుడు అని అనుకుంటున్నాడు. కానీ అప్పుడే థార్ ఆ గాడ్ బాంబ్ ని చూస్తాడు. ఇలా అంటాడు, అసలు ఇదంతా ఏంటి, నాకు అర్థం కావట్లేదు. అక్కడనే ఒక ఏలియన్ పిల్లవాడు ఉన్నాడు. అతని ఇలా అంటాడు, ఇది ఒక బాంబ్, ఇది అందరి గాడ్స్ ని చంపగలదు. అప్పుడు థార్ అంటాడు, ఏ బాంబ్ అయినా కానీ అందరి గాడ్స్ ని చంపలేదు బాబు, నాకు తెలిసినంత వరకు అందరు గాడ్స్ చనిపోరు. ఆ పిల్లోడు ఇలా అంటాడు, ఈ బాంబ్ ని గారే డిజైన్ చేశాడు, నీకు చాలా త్వరగా అర్థమవుతుంది ఎవరు చనిపోతారు ఎవరు బతుకుంటారని. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల వరకు కష్టపడితే ఇది ఇప్పుడు ఫినిషింగ్ టచ్ దగ్గరికి వచ్చింది. అప్పుడు థార్ అంటాడు, అందరు గాడ్స్ ని చంపటం అంటే మంచిది అనుకుంటున్నావా నువ్వు? అప్పుడు ఆ పిల్లాడు అంటాడు, హా ఎందుకు కాదు, గాడ్స్ లేని ప్రపంచంలో ఎవరికి ఎలాంటి భయం ఉండదు, ఎవ్రీ మోటల్ తనకు నచ్చినట్టుగా ఉంటాడు. ఒకవేళ మోటల్స్ కి గాడ్స్ లేకపోతే వాళ్ళకి ఎలాంటి చాయిస్ ఉండదు, అప్పుడు వాళ్ళందరికీ ఒకటే లైఫ్ ఉంటుంది, అందులోనే వాళ్ళందరూ బతుకుతారు. అప్పుడు థార్ అంటాడు, ఇదేనా గాడ్ నీకు నేర్పించింది, ఇంతకీ అతన్ని ఏమవుతాడు? అప్పుడు ఆ పిల్లవాడు అంటాడు, గార్ నా సర్వస్వం, గార్ నా తండ్రి. అప్పుడు థార్ అంటాడు, మీ తండ్రి ఒక పిచ్చివాడు, ఒక హంతకుడు, నీకు తెలుసా? అప్పుడు ఆ పిల్లవాడు అంటాడు, నీ దృష్టిలో అతను ఒక పిచ్చివాడే, ఎందుకంటే నువ్వు ఒక గాడ్, అందుకే నువ్వు అతనికి భయపడతావు. నా తండ్రి గురించి చెప్పే ముందు నీ తండ్రి గురించి చెప్పు, నీ తండ్రి ఎంత మందిని చంపేశాడు? థార్ ఇది వినంగానే చాలా కోపడతాడు. అప్పుడు థార్ అంటాడు, నువ్వు నీ ఫ్యామిలీ సత్తా బుట్ట సర్దుకొని ఈ చోటు నుంచి దొబ్బేయండి, ఎందుకంటే మీ తండ్రి చేసిన దానికి వాడు నా చేతిలో చస్తాడు. గాడ్ సన్ కి కూడా సేమ్ గార్కున్న పవర్సే ఉన్నాయి. అయితే ఆ పిల్లోడు థార్ గొంతుని గట్టిగా పట్టుకుంటాడు. అందుకని థార్ తడబడుతూ మాట్లాడతాడు, నీ కళ్ళు తెరుచుకో బాబు, నీ తండ్రి ఒకప్పుడు తండ్రి కాదు, అతను ఇప్పుడు రాక్షసుడు అయ్యాడు. అప్పుడు గార్ కొడుకు ఇలా అంటాడు, నీ పని చేసుకో పనోడా, లేకపోతే నువ్వు నా చేతిలో చస్తావు. ఇది అయిపోయిన తర్వాత గాడ్స్ ఉండరు, మీ అందరూ బూర్ద అవుతారు, మిమ్మల్ని ఎవరు గుర్తు పెట్టుకోరు, కానీ మా తండ్రి పేరు ఎప్పటికీ అలానే ఉండిపోతుంది. నీకు వినపడుతుందా మనుషులకి గాడ్? మరోవైపు కింగ్ థార్ కాస్మిక్ షిప్ అనేది గార్ ప్లానెట్ దగ్గరికి వస్తుంది. అలానే మబ్బులన్నీ ఆ షిప్ తో వస్తున్నాయి. ఆ షిప్ స్పీడ్ ఎంతగానంటే పెద్ద పెద్ద గ్యాలక్సీని కూడా కొన్ని సెకండ్స్ లో దాటేస్తున్నారు. లైట్ స్పీడ్ కన్నా చాలా స్పీడ్ గా వెళ్తున్నారు. అంత స్పీడ్ గా వెళ్తున్న షిప్ లో పెద్ద పెద్ద గాడ్స్ కుసోవాలన్నా భయపడతారు. ఇక అందులో ఇద్దరు థార్లు ఉన్నారు, వాళ్ళు పవర్ఫుల్ గాడ్స్ లో ఒకరు. వీళ్ళు ఎంత పవర్ఫుల్ అనేది గార్ కూడా చాలా త్వరగా తెలిసిపోతుంది, ఎందుకంటే గార్ ఎవరితో పెట్టుకున్నాడో వాడికి తెలియదు. మరోవైపు గాడ్స్ అందరికి రెస్ట్ తీసుకునే సమయం వచ్చేసింది. ఈ రెస్ట్ తీసుకునే టైం ని గారే పెట్టాడు. కానీ మీరనుకున్నట్టుగా వీళ్ళు రెస్ట్ తీసుకోవట్లేదు, ఇక్కడ ఇంకేదో అవుతుంది. అయితే థార్ గ్రాండ్ డాటర్ ఫ్రీగా చెప్తుంది, ఇంకా 3 డేస్ మాత్రమే ఉంది, 3 డేస్ తర్వాత గాడ్ బాంబ్ తయారవుతుంది, అది బ్లాస్ట్ కావటంతోనే మనందరం చనిపోతాం, అందుకనే మనందరం గాడ్ ని వెంటనే ఆపాల్సి ఉంటుంది. అయితే కొంతమంది గాడ్స్ ఇలా అంటారు, గాడ్ తో ఫైట్ చేయడానికి మాకు కొన్ని రోజులు
కావాలి. మరి ఇంకొంతమంది ఇలా అంటున్నారు, మనం ఇంకా లేట్ చేసామంటే మనం చనిపోతాం, అప్పుడు ఫ్రీగా ఉంటుంది, మనందరికి డిస్కస్ చేసుకునేంత టైం లేదు, మనం ఇంకా లేట్ చేయకూడదు. కానీ ఇవన్నిటికన్నా ముందు మనల్ని ఎవరు నడిపిస్తారు? ఎవరికి ఇంత ధైర్యం ఉంది వాళ్ళ ప్రాణాలని బలంగా పెట్టి గోర్ తో ఫైట్ చేయడానికి? మనందరికి తెలుసు గోర్ ని ఆపటంలో సక్సెస్ అయినా కానీ చనిపోక తప్పదు. మరి ఇలాంటి సాహసం ఎవరు చేస్తారు? మరి మన గాడ్ ఎవరు? అప్పుడు వెనకాలకెళ్లి తార్ వచ్చి ఇలా అంటాడు, నేనే మీ గాడ్ ని, మిమ్మల్ని నేను నడిపిస్తాను. అప్పుడు ఫ్రీగా అంటుంది, అసలు తన్నే ఎవరు లోపలికి రానిచ్చారు? ఇంతకీ నువ్వు ఎవరు? నువ్వు ఎవరో మాకు తెలియదు, అలాంటప్పుడు మేము నీ మీద ఎలా నమ్మకం పెట్టుకుంటాం? అప్పుడు తార్ చెప్తాడు, నేను ఓడిన్సన్, ప్రిన్స్ ఆఫ్ యాస్గార్డ్, ఉరుముల దేవుణ్ణి, గాడ్ ఆఫ్ థండర్. ఇక అందరూ నన్ను తార్ అని పిలుస్తారు. ఫ్రీకి ఇంకా తార్ మీద నమ్మకం లేదు, అతను నిజంగానే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అని. అందుకని తను ఇలా అంటుంది, అలా అయితే నువ్వు ఒక థండర్ స్ట్రామ్ ని పిలవచ్చు కదా, దీనికి ఎలాంటి ప్రాబ్లం లేదు. అప్పుడు ఎట్లీ అంటే వేరే గ్రాండ్ డాటర్ ఇలా అంటుంది, నువ్వు తార్ కాదు, ఎందుకంటే మేమే గాడెస్ ఆఫ్ థండర్, కానీ ఇక్కడ మేము ఎప్పుడూ ఒక థండర్ స్ట్రైక్ ని పిలవలేకపోయాము, మేము ఎంత ట్రై చేసినా కానీ మేము ఫెయిల్ అయ్యాము. అప్పుడు తార్ ఉంటాడు, అవును నేను కూడా ట్రై చేశాను, కానీ యూనివర్స్ ఎండ్ దగ్గర ఎలాంటి తుఫాన్ లేదు, అందుకని నేను పిలవలేకపోయాను. అప్పుడు ఫ్రీగా అంటుంది, అవును నాకు తెలుసు నువ్వేం చేయలేవని. ఇక మిగతా వాళ్ళందరూ వెపన్స్ ని దగ్గర పెట్టుకోండి, మనం ఆ బాంబ్ ని తయారు కాక ముందే దాన్ని డిస్ట్రాయ్ చేద్దాం. అప్పుడు తార్ అంటాడు, ఈ బాంబ్ నిజంగానే అందరు గాడ్స్ ని చంపగలదా? అప్పుడు ఫ్రీగా చెప్తుంది, అవును గార్ చెడ్డవాడు కావచ్చు, కానీ అతను ఎప్పుడు అబద్ధాలు చెప్పాడు, ఈ బాంబ్ ఎలాంటి టైమ్ లో ఉన్న గాడ్స్ అయినా కానీ చంపేస్తుంది. అప్పుడు తార్ అంటాడు, అయితే నీ ప్లాన్ ఏంటి? ఎందుకంటే ఈ బాంబ్ అనేది మూన్ సైజ్ ఉంది, మరి మనం దీన్ని ఎలా డిస్ట్రాయ్ చేస్తాం? అప్పుడు ఫ్రీగ్ చెప్తుంది, ఎన్నో సంవత్సరాల వరకు కష్టపడి ప్లానెట్ కోర్ నుంచి మేమందరం దీన్ని గ్యాదర్ చేశాము, ఇంతే అన్స్టేబుల్ మ్యాటర్ ని మేము గాడ్ నుంచి దాచాము, అతని దగ్గర అతని బాంబ్ ఉంది, మా దగ్గర మాది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే గాడ్ బాంబ్ దగ్గరికి మనం ఎలా వెళ్తాం? ఎందుకంటే గాడ్ డాగ్స్ ప్రతి చోట్ల ఉంటారు, ఒకవేళ బాంబ్ ని దాని దగ్గరికి తీసుకెళ్దామన్నా కానీ ఆ గాడ్ డాగ్స్ అన్ని మన వాళ్ళందరినీ చంపేస్తారు. అప్పుడు వేరే గాడ్స్ ఇలా అంటారు, ఈ ప్లాన్ పనిచేయదు, ఎందుకంటే గాడ్ వెపన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది, అలానే గాడ్ డాగ్స్ ప్రతి చోట్ల ఉన్నాయి, ఒకవేళ అందరు గాడ్స్ ఆ గాడ్ డాగ్స్ ని అడ్డుకున్నా కానీ ఆ బాంబ్ ని మనం ఎంత దగ్గరికి తీసుకెళ్లగలం? ఒకవేళ ఇలా చేస్తే ఇది సూసైడ్ అవుతుంది, కానీ ఇదే మనకి మిలిగిన చివరి ఆప్షన్, అందరు గాడ్స్ బతకటానికి ఒక గాడ్ చనిపోక తప్పదు. అప్పుడు ఫ్రీగా అంటుంది, సరే ఈ పని ఎవరు చేస్తారో వాళ్ళు చేతులు ఎత్తండి. కానీ అప్పుడే ఫ్రీగా ఆ బాంబ్ ని చూసిన తర్వాత తార్ దాన్ని ముందే తీసుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు ఫ్రీగా అంటుంది, ఈ బుద్ధులేని తార్ మనల్ని చంపేసేటట్టుండు. మరోవైపు యంగ్ తార్ గాడ్ బాంబ్ దగ్గరికి వెళ్తున్నాడు, అతను ఇలా అంటాడు, నాకు చివరి తుఫాన్ కావాలి, ఒకవేళ గాడ్ ఆఫ్ థండర్ నిజంగానే ఈ రోజు చనిపోతున్నాడంటే ఈ నేచర్ కూడా నాతో గర్జించాలి. అప్పుడు ఫ్రీగ్ కూడా బయటికి వచ్చింది, తను ఇలా అంటుంది, గాడ్స్ అందరూ బ్యాటిల్ ఫీల్డ్ కి రండి, ఎందుకంటే డెత్ బ్యాటిల్ స్టార్ట్ అయింది. కానీ ఫ్రెండ్స్ ఇదేంటి, ఆకాశం నుంచి థండర్ స్టార్మ్స్ పడుతున్నాయి, వర్షం పడకుండా పెద్ద ఉరుముల తుఫాన్ వస్తుంది. ఫ్రీగా అంటుంది, అసలు ఇదేంటి, ఇది థండర్, అతను నిజంగానే మన గ్రాండ్ పా తార్, వెళ్ళండి తాతయ్య వెళ్ళండి, గోర్ కి భయం అంటే ఏంటో చూపించండి. తర్వాత తార్ బాంబ్ తో గాడ్ బాంబ్ ని టచ్ చేసిన వెంటనే పేలిపోయింది. మరి ఎంగ్ తార్ బతుకుండా చనిపోయాడు మనకి తెలియదు. మరోవైపు ఆ సౌండ్ ఓల్డ్ కింగ్ తార్ కి ఇంకా ప్రెసెంట్ తార్ కి వినపడుతుంది. అప్పుడు ఓల్డ్ కింగ్ తార్ ఇలా అంటాడు, నీకు వినబడిందా? అప్పుడు ప్రెసెంట్ తార్ ఇలా అంటాడు, అవును కొన్ని సెకండ్స్ కిందట పెద్ద థండర్ సౌండ్ వినబడింది, కానీ వెంటనే మాయమైపోయింది, నాకు తెలియలేదు అసలు అదేంటో. అప్పుడు కింగ్ తార్ ఇలా అంటాడు, బాయ్ మనం మెల్లగా వెళ్ళాలి, ఎందుకంటే మనం దగ్గరికి వచ్చేసాం, షిప్ చుట్టూ డెడ్ బాడీస్ ఉన్నాయి, వాటిని కాస్మిక్ షార్క్స్ తింటున్నాయి. అప్పుడు కింగ్ తార్ ఇలా అంటాడు, బాయ్ నీ హ్యామర్ ని నీ చేతిలో పెట్టుకో, ఎందుకంటే ఏదో తెలియనిది మన షిప్ వైపు వస్తుంది. అప్పుడు ఒకసారిగా షిప్ లోకి ఎవరో వస్తారు. అప్పుడు ప్రెసెంట్ తార్ ఇలా అంటాడు, అతను అడ్డుకోండి, అతని చేతిలో షార్క్ ఉంది. తర్వాత అదే షార్క్ తో ప్రెసెంట్ తార్ ముఖం మీద కొడతాడు. అప్పుడు కింగ్ తార్ ఇలా అంటాడు, ఇక నువ్వు కూడా వచ్చేసావు, ఇప్పుడు యంగ్ తార్ కూడా వచ్చాడు. అప్పుడు యంగ్ తార్ ఇలా అంటాడు, ఏ ఎవర్రా మీరు, ఇక్కడ ఏం చేస్తున్నారు, మీరు గాడ్స్ ని కిడ్నాప్ చేసి తీసుకొస్తున్నారా?
అలా చేస్తే మీ ఇద్దరు నా చేతిలో చావక తప్పదు. అప్పుడు యంగ్ థార్ ఆగిపోయి ఇలా అంటాడు, ఫాదర్ మీరేనా? అప్పుడు కింగ్ థార్ ప్రజెంట్ థార్ తో అంటాడు, బాయ్ కొంచెమే బీర్ మిగిలింది, మరో 3 ప్యాక్స్ ని రెడీ చేయి. కాసేపటి తర్వాత యంగ్ థార్ కూడా బ్యాటిల్ ఫీల్డ్ లోకి రావటానికి రెడీ అయ్యాడు. అప్పుడు ప్రజెంట్ థార్ ఇలా అంటాడు, ఇప్పుడు నువ్వు ఇలా చేయటానికి సూర్యనా? ఎందుకంటే నువ్వు ఇప్పుడే అక్కడ నుంచి బ్రతికి బయటపడ్డావు, మళ్ళీ నువ్వు అదే చోటుకి వెళ్తున్నావు. అప్పుడు యంగ్ థార్ అంటాడు, ఇప్పుడు మీ ఇద్దరు ఇడియట్స్ అక్కడికి వెళ్తుంటే నేనెందుకు వెళ్ళను, నేను కూడా వస్తాను. అప్పుడు ప్రజెంట్ థార్ అంటాడు, ఇక రెడీకా మనం వెళ్తున్నాం. యంగ్ థార్ మ్యూనిని చూసి ఇలా అంటాడు, ఈ రోజు ఖచ్చితంగా నేను నిన్ను లిఫ్ట్ చేస్తాను. అప్పుడే ప్రజెంట్ థార్ అతను ముందుకొచ్చి ఇలా చెప్పి హ్యామర్ని తీసుకొని వెళ్ళిపోతాడు, నాకు తెలుసు నువ్వు దీన్ని లిఫ్ట్ చేయడానికి ఎంత వర్తి అని, కానీ ఇప్పుడు ఇది నా టైం. కాసేపటి తర్వాత ఓల్డ్ కింగ్ థార్ ఇలా అంటాడు, ఈ ప్లానెట్ లోనేనా నువ్వు ఆ బాంబ్ ని బ్లాస్ట్ చేసింది? అప్పుడు యంగ్ థార్ ఇలా అంటాడు, అవును ఇదే ప్లానెట్, నేను గాడ్ బాంబ్ ని ఆల్రెడీ డిస్ట్రాయ్ చేశాను. అప్పుడు కింగ్ థార్ ఇలా అంటాడు, బాయ్ నువ్వు అలా చేసావని నాకు అనిపించట్లేదు. అప్పుడు యంగ్ థార్ గాడ్ బాంబ్ ని చూసి షాక్ అవుతాడు, ఎందుకంటే దాని మీద ఒక్క క్రాక్ కూడా రాలేదు. అప్పుడు కింగ్ థార్ ఇలా అంటాడు, బాయ్ రెడీకా, నాకు తెలిసి నువ్వు గాడ్ ని ఎదుర్కోగలవు. అప్పుడు యంగ్ థార్ అంటాడు, పిరికోడా బయటికి రా, చూడు గాడ్స్ ఆఫ్ థండర్ ఇక్కడికి వచ్చేసారు, ఇప్పుడు అసలైన ఆట మొదలైంది. మరోవైపు గార్ తన క్యాసిల్ లో తన వైఫ్ తో మాట్లాడుతున్నాడు. అప్పుడు వాళ్ళ వైఫ్ ఇలా అంటుంది, అంత బానే ఉందా గార్, ఎందుకంటే కాసేపటి కిందట పెద్ద బ్లాస్ట్ సౌండ్ వినబడింది, అలానే థండర్ సౌండ్ కూడా వినబడింది, అసలు అదేంటి? అప్పుడు గార్ అంటాడు, అదే ఆ లిటిల్ గాడ్స్ హనీ, నువ్వు వరీ కావాల్సిన అవసరం లేదు. అప్పుడు వాళ్ళ వైఫ్ ఇలా అంటుంది, ఆ బాంబ్ బ్లాస్ట్ అయిన తర్వాత మన ఫ్యామిలీ హ్యాపీగా జీవించవచ్చు. గార్ అంటాడు, నువ్వు కరెక్ట్ గానే చెప్పావు. కానీ ఫ్రెండ్స్ అప్పుడే గార్ కి ఒక పెద్ద థండర్ సౌండ్ వినపడుతుంది. అతను ఇలా అంటాడు, హనీ లోపలికి వెళ్ళిపో, నాకు తెలుసు నేను ఏం చేయాలో. ఇప్పుడు మనం చూస్తున్నాం థండర్ గాడ్స్ షిప్ ప్లానెట్ లోపలికి వచ్చేసింది. ప్రెసెంట్ థార్ అంటాడు, ఇప్పుడు మన ప్లాన్ ఏంటి? అప్పుడు కింగ్ థార్ ఇలా అంటాడు, నా వెనకాలనే ఉండండి, ఏ పిచ్చి పని చేయకండి, లేకపోతే చనిపోతారు. యంగ్ థార్ కి వేరే ప్లాన్ ఉంది. అతను ఇలా అంటాడు, గాడ్ ని ఎంతగా కొట్టాలంటే కొట్టి 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 చావాలి కొడుకు. ప్రెసెంట్ థార్ ఇలా అంటాడు, అంతా మన కిందే ఉంది, ఇంకా ప్లానెట్ మొత్తం గాడ్ వెపన్స్ తో నిండిపోయింది, మనం కిందకి వెళ్ళామంటే త్వరగా దొరికిపోతాం, మనకి ఎంత వీలైతే అంతసేపు గాల్లో ఉండి ఫైట్ చేయాలి. కానీ ఇద్దరు థార్లు మర్చిపోతున్నారు పాస్ట్ యంగ్ థార్ దగ్గర మ్యూనిర్ లేదని. మరి అతను ఎలా ఎగురుతాడు? అప్పుడు యంగ్ థార్ అంటాడు, నా గురించి మీరు టెన్షన్ పడకండి, మీ ఇద్దరులో నేను ఒక్కనే గార్ తో 3 సార్లు ఫైట్ చేశాను, అయినా నేను బ్రతికే ఉన్నాను. అప్పుడు ప్రెసెంట్ థార్ అంటాడు, మా ఇద్దరులో నువ్వు ఒక్కడివే 2 సార్లు పట్టుబడ్డావు, కాబట్టి ఎక్కువ ఏతులు కొట్టకు, లేకపోతే చనిపోతావు. మరోవైపు గార్ ఇదంతా వింటున్నాడు. అతను ఇలా అంటాడు, మీరింకా వేరే థార్లని కూడా తెచ్చుకోవాల్సింది. యంగ్ థార్ అతన్ని చూసిన వెంటనే దుంకుతాడు. అప్పుడు అతను ఇలా అంటాడు, ముసలి థార్ నువ్వు మర్చిపోయావంటగా, నువ్వు ఒక గాడ్ అని, ఇక ఈ రోజు నేను నీకు చూపిస్తాను ఒక రియల్ గాడ్ కి ఉన్న పవర్ ఎలా ఉంటుందని. అప్పుడు కింగ్ థార్ మెల్లగా షిప్ కెళ్ళి బయటకు వచ్చి ఇలా అంటాడు, నువ్వు బుద్ధులేని థార్, నీకు తెలియదు లాస్ట్ గాడ్ లాగా ఉంటే ఎలా ఉంటుందని. ఫర్ ద గ్లోరీ ఆఫ్ ఆస్గార్డ్. తర్వాత అతను కూడా గాడ్ మీద అటాక్ చేయడానికి వెళ్తాడు. అప్పుడు ప్రెసెంట్ టైం థార్ మొత్తం న్యూట్రల్ అయ్యాడు. అతను ఇలా అంటాడు, మ్యూనిర్ మై ఫ్రెండ్ ఈ రోజు నీ పవర్ ని చూపి. తర్వాత ముగ్గురు తాళ్ళు బిలియన్ స్టార్మ్ ఆఫ్ థండర్ పవర్ తో గార్ మీద అటాక్ చేస్తారు. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం చూస్తాం ముగ్గురు తాళ్ళు ఏ విధంగా గార్ ని ఆపుతారని. ఫ్రెండ్స్ ఇదొక సస్పెన్స్, ఎందుకంటే ముగ్గురు తాళ్ళు కలిసినా కానీ గాడ్ ని ఓడిస్తారా లేదా అనేది మనకి తెలియదు. అలానే నేను చూస్తాను ఈ వీడియోకి ఎన్ని థౌల్ లైక్స్ వస్తాయి. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి. ఒకవేళ మీరు మన ఛానల్ కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి, న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సైనింగ్ ఆఫ్ మధు. Standing tall, fear outweighed the person you are.